వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఎఫ్ టూ ఫన్ నైన్ ప్రస్టేషన్ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరీన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది. అయితే తాజాగా అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య గోపిచంద్ మల్యంతో కూడా సినిమా పూర్తయ్యాక అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఓ పాపులర్ సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరి దర్శకులలాగా తమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్ కాకుండా అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం వేరే సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకున్నారు. అర్జున్ సురవరం, నోట, మోసగాళ్ళు వంటి సినిమాలకు మంచి పాటలను అందించిన శ్యామ్ సిఎస్ ఇప్పుడు ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో కూడా అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని సమాచారం. ఇక అఖండ సినిమాలో బాలయ్య సరసన ప్రజ్ఞా చేసన్ నటిస్తుంది. హీరోయిన్ పూర్ణ ఓ కీలక పాత్రను పోషించనుంది. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్గా కనిపించనున్నారు. ఓ కీలక పాత్ర కోసం జగపతి బాబును కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాని యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్ పథకంపై నిర్మించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు సమాచారం జరుగుతుంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.